ఏంటి అడ చూస్తున్నారు? ఏదైంది? చనిపోయే ముందు తాగిపోతాడనే ఏం లేదండి. మెడకు బిగుసుకున్నప్పుడు పెయిన్ ఉండకూడదని తాగుతున్నాం. ఏమైనా ఇప్పుడు నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు చావాలనుకుంటున్నా? నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ నన్ను కష్టపడి చదివిస్తుంది. అమ్మ పడే కష్టం చూసి అమ్మకు సహాయం చేయాలని నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేసా. వెళ్ళి స్నానం చేసిరా.
ఎక్కువ స్మార్ట్ మేడం. పంజాపన్ మేడం. పని చెప్పమంట ముద్దు పెడతారేంటి మేడం? మీరు చేసేది ఈ పనేనా? భలే బాగుంది రావు గారు. అంత ఎగ్జైట్మెంట్ కాకు. ముందు ఉంది ముసళ్ళ పండుగ, తెలిస్తే కిక్కు పోద్ది. రండి. చెప్పిన పని చేస్తే నీకు డబ్బే డబ్బు, చాలా హ్యాపీగా ఉంటావు. థ్యాంక్ యూ సార్. రెడీనా? ఓ రెడీ. నీకోసం మన్ను పోయి. తాగు. మీరు పేమెంట్ పోసాను కానీ నాకు అలవాటు లేదు మేడం. తాగు. సిగరెట్ వెలిగించు. లేదు మేడం, నాకు అలవాటు లేదు మేడం. తాగు. అలవాటు లేదు మేడం. తాగు తాగు. పడుకో. పెట్టండి మేడం, ప్లీజ్ మేడం. Ha 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 ha!
వాసవ్ ఇన్నొచ్చి తీసుకుపో, మళ్ళీ నేను పిలిస్తే నిన్నే పంపు. ఇలాంటి సాటిస్ఫాక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. వద్దన్నా, నువ్వు మా ఊరు వెళ్ళిపోతా అన్నా, ప్లీజ్ అన్నా, టికెట్ తీసి పంపించండి అన్నా. అలాగే పంపిస్తాను. నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి నిద్రపో, సాయంత్రం వెళ్ళు కానీ. అలాగే అన్నా. ప్లీజ్ మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం, వద్దు మేడం, వదిలేదు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అమ్మ కష్టపడేదే పిల్లల సంతోషం కోసం. ఆ సంతోషమే కష్టపడుతుందని తెలిస్తే అమ్మ మనసు బాధపడుతుంది. నీ ఆలోచనలు తప్పు కాదు, ఇలా అడ్డదారులు సంపాదిస్తేనే పడేదే బాధలు. కొంచెం ఆలోచించు, ఇంత దూరం వచ్చి అమ్మకు దూరంగా ఉన్నావు, తన సంతోషం ఎలా ఉంటుంది? తన పక్క నుండి తన కష్టసుఖాలను చూసుకుంటుంటేనే తను సంతోషంగా ఉంటుంది. చనిపోతే నువ్వు సంపాదించింది ఏంటి, నువ్వు సాధించింది ఏంటి? ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, నువ్వు ఊరెళ్ళి అమ్మ గర్వపడేలా చేయి.